करोना कारणंगा जीवितालु वृत्तुलु मारुतुन्नायि। निन्नटिदाका कोर्टुलो विधुलु निर्वहिंचिन न्यायवादी इप्पुडु पोलंबाट पट्टारु। कोविड व्याप्ति नेपथ्यंलो कोर्टुल्लो आन्लैन दरखास्तुलु मात्रमे तीसुकुंटुंडडंतो तन व्यवसाय भूमिपै आ न्यायवादी दृष्टि पेट्टारु। जगित्याल जिल्ला गोल्लपल्ली मंडल केंद्रानिकि चेंदिन ई व्यक्ति पेरु विशाल आदित्यराव। జగిత్యాల కోర్టులో న్యాయవాది కోర్టులు బంద్ కావడంతో తనకున్న 8 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు। గతంలో కౌలుకి ఇచ్చానని కరోనా కారణంగా తనకు వ్యాపారం విలువ తెలిసి వచ్చిందని విశాల్ చెప్తున్నారు। కోర్టు మళ్ళీ తెర్చుకున్నా కూడా తాను వ్యాపారాన్ని వీడనని తెలిపారు। కరోనా కారణంగా నష్టపోయిన పలువురికి పలు రకాలుగా సాయం చేస్తున్నారని ఎలా బతకాలో ఎలా బతకకూడదో కరోనా నేర్పిందని న్యాయవాది విశాల్ చెప్పారు। గత 3 నెలల నుంచి కోవిడ్ కారణంగా కోర్టులు అన్ని కూడా క్లోజ్ అయిపోయిన మట్టికి అంటే నాకు ఒక 8 ఎకరాల వ్యాపారం ఉంది మొత్తం ఇది 8 ఎకరాల వ్యాపారాన్ని అంటే ఎప్పుడు రైతే రాజు అంటారు। ఒకసారి మనం కూడా వ్యాపారం చేస్తే ఎట్లుంటది అంటే రైతులు పడే కష్టాలు ఎట్లుంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఈసారి మొత్తం 8 ఎకరాలు నేనే సాగు చేసుకున్నాను। అంటే సాగు చేసుకుంటే వాస్తవానికి మనకు చెంట వచ్చి ఇదన్నీ చేసి కైకిలోనని విల్సి ఇవన్నీ చేస్తుంటే నిజంగా రైతే రారాజు అనేటువంటి ఎందుకుంటారో నాకు అర్థమైపోయింది। 110% నెక్స్ట్ కోర్టు స్టార్ట్ అయినా కూడా నేను వ్యాపారం మాత్రం వదిలేపెట్ట తప్పకుండా ఇటు వ్యాపారం అటు కోర్టు ఇటు నా న్యాయవాది వృత్తిని రెండింటిని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తాను। అంతే కాకుండా ఈ కోవిడ్ ఈ 3 నెలల నుంచి నావంతు సాయంగా అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా సీనియర్ న్యాయవాదులకు మాస్కులు పంపిణీ చేయడమే కావచ్చు, అంతే కాకుండా రీసెంట్ గా అనాథ పిల్లలకు ఏమైనా అయినా గానీ వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇవ్వడమే గానీ అంటే మా ఊర్లో కొంచెం అన్నదానం చేయడమే గానీ అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను ఈ మధ్య। అవన్నీ కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి। ఈ కరోనా ఎఫెక్ట్ ఏవట్టి అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు అనేది తెలిసిపోతుంది। దీని బట్టి మీకు ఏమనిపిస్తుంది అన్న? దీని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది। వాస్తవానికి